హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, భారతదేశం కోసమే ప్రపంచంతో తలపడుతున్న జపాన్ మరియు గుజరాత్లో మారుతి సుజుకి 7,300 కోట్ల ఈవీ బ్యాటరీ ప్లాంట్కు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ. మరి ఆ తాజా వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. ఇక వివరాలకు వెళితే, హర్యానా కోసం మారుతి సుజుకి వాహన తయారీ సౌకర్యం మరియు గుజరాత్లోని హన్సల్పూర్లో సుజుకి ఈవీ బ్యాటరీ ప్లాంట్కు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు. భారతదేశంలో సుజుకి కంపెనీకి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గాంధీనగర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, మారుతి సుజుకి విజయం భారత జపాన్ భాగస్వామ్యాన్ని కూడా సూచిస్తోందని అన్నారు. భారతదేశం జపాన్ మధ్య స్నేహం గురించి ప్రసంగిస్తూ జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను కూడా ప్రధాని గుర్తు చేసుకున్నారు. భారత జపాన్ సంబంధాల పటిష్టతకు మారుతి విజయం గొప్ప ఉదాహరణ. గత 8 ఏళ్లలో 2 దేశాల మధ్య ఈ సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకున్నాయి అని ఆయన అన్నారు. భారతదేశం 2030 నాటికి నాన్ ఫాసిల్ మూలాల నుంచి 50% విద్యుత్ సామర్థ్యాన్ని సాధిస్తోందని COP26లో ప్రకటించింది. మేము ఈవీ పర్యావరణ వ్యవస్థ యొక్క సరఫరా మరియు డిమాండ్ రెండింటిపై వేగంగా పనిచేస్తున్నాం. పన్నులో సడలింపు నుండి సులభమైన రుణ సౌకర్యం వరకు మేము ఈవీల డిమాండ్ పెంచడానికి కృషి చేస్తున్నాం అని ప్రధాని మోదీ అన్నారు. ఆటోమొబైల్ నుంచి బయోఫ్యూయల్ రంగం వరకు 125 జపాన్ కంపెనీలు గుజరాత్లో పనిచేస్తున్నాయని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలు భారతదేశంలో నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకువస్తున్నాయి. ఈరోజు భారతదేశం ఈవీ యొక్క అదనపు వాహనాలను పరిగణించదు, కానీ అవసరమైన చర్యగా పరిగణించదు అని అన్నారాయన. వచ్చే 25 ఏళ్లలో ఇంధన అవసరాల విషయంలో భారత స్వయం ప్రతిపత్తిని సాధించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీలను తయారు చేసేందుకు గుజరాత్లోని హన్సల్పూర్లో సుజుకి మోటార్ గుజరాత్ ఎలక్ట్రికల్ వెహికల్ బ్యాటరీ తయారీ సౌకర్యం దాదాపు 7,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబడుతోంది. హర్యానాలోని ఖర్కోడాలో ఉన్న వాహన తయారీ కేంద్రం సంవత్సరానికి 10 లక్షల ప్యాసింజర్ వాహనాలను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలోని ఒకే సైట్లో అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల తయారీ కేంద్రాలలో ఒకటిగా మారుతుంది. 1,000,000,000కి పైగా పెట్టుబడితో మొదటి దశ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. 11,000 కోట్లు అని ప్రకటనలో పేర్కొంది. అది ఫ్రెండ్స్ విన్నారుగా. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను మీరు నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.